ఇప్పుడు మనము మన చేతి వేళ్లను ఉపయోగించి యాంగిల్స్ అంటే సైన్ ఈ డిగ్రీస్ వాల్యూస్ని ఎలా కనుక్కోవాలో చెప్పండి. ఓకే, ఇట్లా ఫింగర్స్లో ఈ వేలని 0 డిగ్రీసు, ఇది 30 డిగ్రీసు, ఇది 45 డిగ్రీసు, ఇక్కడ 60 డిగ్రీసు, ఇది 90 డిగ్రీస్ అనుకుందాం. సరే, మనం ఇటువైపు నుంచి చూసుకుంటే సైన్ తీటా వాల్యూసు, ఇటువైపు నుంచి చూసుకుంటే కాస్ తీటా వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ మనం సైన్ తీటా వాల్యూస్ చెప్పుకుందాం. మనకు సైన్ 0 వాల్యూ కావాలంటే ఫస్ట్ ఈ వేలని ముడవాలి. ఈ వేలు ముడిస్తే ఈ ముడిచిన వేలకి ఇటు సైడ్ ఏమి లేవు కాబట్టి సైన్ 0 వాల్యూ 0 అవుతుంది. తర్వాత సైన్ 30 వాల్యూ కావాలంటే ఈ వేలు ముడవాలి. ఈ వేలు ముడిచినప్పుడు ఈ వేలకి ఇటువైపు ఎన్ని ఫింగర్స్నే చూసుకోవాలి. ఇటువైపు ఒక్క ఫింగర్ మాత్రమే ఉంది. ఈ ఫింగర్కి సైన్ 30 వాల్యూ కావాలంటే ఈ ఫింగర్కి ఇటు సైడు ఒక్క ఫింగర్ మాత్రమే ఉంది. ఒక వాల్యూ ఉన్నప్పుడు దీనికి రూట్ కనుక్కోవాలి. అంటే రూట్ 1 అంటే 1. ప్రతిదాన్ని 2తో భాగించాలి. అంటే 1/2. అంటే సైన్ 30 వాల్యూ 1/2. అదేవిధంగా సైన్ 45 వాల్యూ కావాలంటే ఈ 45 ఈ వేలకి వేలు ముడవండి. ఈ వేలకి ఇటువైపు ఎన్ని ఉన్నాయి అంటే 2 వేళ్ళు ఉన్నాయి. అంటే 2 వేలు అంటే దీనికి రూట్ పెట్టాలి. √2 ప్రతిదాన్ని 2తో భాగించాలి కాబట్టి √2/2. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తే 1/√2 వస్తుంది. సైన్ 45 అంటే 1/√2. సరే, సైన్ 60 కావాలంటే ఈ సైన్ 60 వేలు ఉండవండి. ఈ వేలకి ఇటువైపు 3 వేలు ఉన్నాయి ఇక్కడ. అంటే దీనికి రూట్ కనుక్కోండి. √3/ ప్రతిదాన్ని 2తో భాగించాలి కాబట్టి √2 పెట్టండి. √3/2 సైన్ 60 వాల్యూ √3/2. సైన్ 90 వాల్యూ కావాలంటే ఈ వేలకి ఇది మొడవండి. ఈ వేలకి ఇటు సైడ్ 4 ఫింగర్స్ ఉన్నాయి. దీనికి రూట్ కనుక్కుంటే √4 అంటే 2/ ప్రతిదాన్ని 2తో భాగించాలి కాబట్టి √2 పెట్టండి. అంటే 2/2 క్యాన్సిల్ కొడితే 1 వచ్చింది. సైన్ 90 వాల్యూ ఎంత అంటే 1. ఓకే, అదేవిధంగా కాస్ వాల్యూస్ కావాలంటే ఇటు సైడ్ని చూసుకోమా. ఇక్కడ ఈ రివర్స్ ఇందాక ఇక్కడిని చూసుకుంటామంట. ఇప్పుడు ఇక్కడ కాస్ 90 వాల్యూ కావాలి. కాస్ 90 వాల్యూ కావాలంటే ఇప్పుడు ఈ వేలు కూడా ఉంది. ఈ వేలు ముడిచి ఇటువైపు చూసుకోవాలి. ఈ ముడిచిన వేలకి ఇటువైపు నుండి ఏం లేదు కాబట్టి 0 ఉంది. కాబట్టి కాస్ 90 వచ్చేసి 0. అదే కాస్ 60 కావాలంటే ఈ వేలకి ఇటువైపు నుండి 1 వేలు ఉంది ఇక్కడ. అంటే √1/2 అంటే 1/2. అదేవిధంగా కాస్ 45 కనుక్కోవాలి. కాస్ 45 అంటే ఇక్కడ √2 నుండి కాబట్టి √2/2 అంటే 1/2. అదే కాస్ 30 కావాలంటే ఈ 30కి ఇటువైపు √3 ఉండే కాబట్టి √3/2. అదేవిధంగా కాస్ 0 కావాలంటే దీనికి ఇటువైపు 4 ఉన్నాయి కాబట్టి √4/2 అంటే 2/2 అంటే 1 వచ్చింది. ఈ విధంగా చేతి వేళ్ల సహాయంతో త్రికోణమితి యొక్క విలువలు చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, ఒక ఈ వీడియోని మీకు నచ్చినైతే దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, శాస్త్రి.